తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్నా డిఎంకే డిఎంకే కూటములు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కరుణానిధి జయలలిత లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో అందరిలో ఆసక్తి పెరుగుతోంది. అయితే జయలలిత మృతి తర్వాత అన్నా డిఎంకేలో అనూహ్య పరిణామాలు ఏర్పడ్డాయి. శశికళ జైలు నుంచి విడుదలైన తర్వాత ఇవి మరింత వేడెక్కాయి. పార్టీ నుంచి బహిష్కృతమైన శశికళ మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నా డిఎంకేను అధికారంలో తీసుకురావడమే తన లక్ష్యమని చెబుతూ ఆ పార్టీలోకి బ్యాక్డోర్ నుంచి ప్రవేశించేందుకు ప్లాన్ వేస్తున్నారని, దీనికోసం బీజేపీ రాయబారాన్ని కోరుతుందనే ప్రచారం జరిగింది. అయితే శశికళ సంచలన నిర్ణయం తీసుకుంది. పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. తమిళనాడు ఎన్నికలకు ముందు రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతారనే అంచనాలు నెలకొన్న సమయంలో రాజకీయాలను విడిచిపెడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అయితే జయలలిత జీవించి ఉన్నప్పుడు కూడా నేను అధికారం కోసం లేదా పార్టీలో స్థానం కోసం ఎన్నడూ పాకులాడలేదు. ఆమె చనిపోయిన తర్వాత కూడా వాటి కోసం ఆశపడలేదంటూ లేఖలో పేర్కొన్నారు శశికళ. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేను ఓడించాలంటూ అన్నా డిఎంకే కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఆమె జయలలిత బంగారు పాలన తమిళనాడులో కొనసాగాలని ఆకాంక్షించారు. For more updates, please subscribe 99TV Telugu.